Hi friends, welcome to our channel. Today mana topic vachesi ready made lehenga ni manam semi stitched lehenga antam kadandi. So manaku ready made ga ee vidhanga untadi kadandi. So deenni manam mana size ki ee vidhanga marchukovali anedi ee video lo nenu meeku clear ga explain chupistanandi. Manakaithe ee vidhanga vachindandi front to back kuda nenu meeku video lo clear ga chupistunnan chudandi. Ee vidhanga manam teeskunnamandi. So ee semi stitched lehenga ni manam every size kaina e vidhanga marchukovali e vidhanga adjust cheskovalanedi ee video lo nenu meeku stitch chesi chupistanandi chudandi ee idaithe manaku free size andi eppudu kuda semi stitched anedi free size istaru so ee free size ni manaku anukoolanga mana size prakaram e vidhanga manam stitch cheskovalanedi chupistanandi first ikkada manaku ee semi stitched lehenga ni manam ippudu first open cheskovalandi stitches anni kuda paina vaipu ఇక్కడ హిప్ దగ్గర మనం నడుం దగ్గర వచ్చేసి ఓపెన్ చేసుకోవాలండి మనం అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్రతి స్టిచ్ కూడా మనం ఓపెన్ చేసుకోవాలండి టోటల్ గా ఇక్కడ పై వైపు కొంచెం ఓపెన్ చేసినట్లయితే మనకి ఈజీగానే వస్తుందండి స్టిచెస్ అన్ని కూడా చూడండి ఈ విధంగా ఓపెన్ చేశానండి బెల్ట్ అయితే పైన మొత్తం తీసేశాను చూడండి ఇప్పుడు ఓపెన్ చేశాక ఏ విధంగా ఉందో మీకు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు మనకు ఇక్కడ కల్లి కల్లిస్ లాగా మనకు చాలా పీసెస్ అనేది జాయింట్ చేసి పెట్టారు కదండి సో ఇక్కడ ఈ జాయింట్స్ దగ్గర మనము మన మెజర్మెంట్కి అనుకూలంగా మనము అడ్జస్ట్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ నేను ఏం కట్ చేయట్లేదు జస్ట్ ఇది వచ్చేసి లైనింగ్ అండి వాళ్ళు ఇచ్చిందే సో ఇక్కడ నేను మెయిన్ పార్ట్ని ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నా చూడండి ఆల్రెడీ ఇక్కడ మనకు స్టిచ్చెస్ అనేది వేసున్నాయి కదండి సో ఆ స్టిచ్చెస్ పక్కనే కొంచెం నేను క్లాత్ అనేది ఎక్కువగా పట్టేసి ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో నేను స్టిచ్ అనేది వేస్తున్నానండి ఈ విధంగా వేయడం వల్ల మనకు ఇక్కడ పై వైపు అనేది విడ్త్ అనేది తగ్గుతుందండి ప్రతి స్టిచ్ దగ్గర కొంచెం కొంచెం నేను ఒక హాఫ్ ఇంచ్ మందం ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నానండి మీకు వీడియోలో చూపిస్తున్నాను క్లియర్గా ఈ విధంగా ప్రతి స్టిచ్ దగ్గర కూడా సేమ్ ప్రాసెస్లో మనం ఈ విధంగా స్టిచ్చెస్ అనేది వేసుకున్నట్టయితే మనకి విడ్త్ అనేది తగ్గుతుందండి చూడండి ఈ విధంగా ప్రతిది కూడా ఇక్కడ కల్లి మోడల్లో ఇచ్చారు కదండి లెహెంగాను ప్రతి రెడీమేడ్ లెహెంగా కూడా సేమ్ ప్రాసెస్లో వస్తుందండి కల్లి మోడలే వస్తుంది సో ఇక్కడ ఈ విధంగా మనం క్రాస్లో చిన్న స్టిచ్ అనేది ప్రతి జాయింట్ దగ్గర వేసుకున్నట్టయితే మనకు మన మెజర్మెంట్కు సరిపోయేలాగా మనం జాయింట్స్ అనేది వేసుకొని ఈ విధంగా టేప్తో చెక్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు నేనైతే ఇక్కడ చెక్ చేస్తున్నాను మెజర్మెంట్ ఎంత వచ్చిందా అనేసి చూడండి ఇక్కడ 38 ఇంచెస్ వచ్చిందండి సో నాకు అయితే పర్ఫెక్ట్గా వచ్చింది 38 ఇంచెస్ వచ్చేలాగా నేను ఇక్కడ చూసుకొని ఇక్కడ స్టిచ్చింగ్ అనేది నేను అడ్జస్ట్ చేసుకున్నానండి ఇక్కడ చూడండి నేను మళ్ళీ కూడా రీచెక్ చేసుకుంటున్నాను మనం ఎప్పుడు కూడా ఒక 2 టైమ్స్ రీచెక్ చేసుకోవాలండి కంపల్సరీ చూడండి 38 ఇంచెస్ వచ్చింది కదండి సో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వచ్చింది సో ఈ విధంగా వచ్చాక ఇప్పుడు మనం లెంత్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చండి కాకపోతే ఇక్కడ నేను లెంత్ నాకు కరెక్ట్గా ఉందనేసి నేనేం తీసేయట్లేదు మళ్ళీ అడ్జస్ట్ చేశాక ఇక్కడ చూడండి నేను ఇందాక ఓపెన్ చేసిన పైన బెల్ట్ అనేది మళ్ళీ రీస్టిచ్ చేస్తున్నానండి ఇందాక ఏ విధంగా ఓపెన్ చేశానో సేమ్ ప్రాసెస్లో మళ్ళీ స్టిచ్ చేస్తున్నాను నడుం లూజ్ మాత్రమే నేను విడ్త్ మాత్రమే తగ్గించానండి కావాలంటే మనం లెంత్ కూడా పైన కట్ చేసుకోవచ్చండి కొంచెం ప్లెయిన్గా ఉంది కదండి ఆ ప్లెయిన్ అనేది మనం తీసేసుకోవచ్చు అప్పుడు లెంత్ కూడా తగ్గుతుంది కాకపోతే ఇక్కడ నేను లెంత్ మాత్రం తగ్గించలే నాకు కరెక్ట్గా ఉందనేసి ఓన్లీ విడ్త్ మాత్రమే ఫ్రీ సైజ్ వస్తే నేను లూజ్ అనేది సెట్ చేసుకున్నానండి ఈ విధంగా ప్రతి లెహెంగాను కూడా మనం ఈ విధంగా సేమ్ ప్రాసెస్లో సెట్ చేసుకున్నట్టయితే ఎవరికైనా కానీ ఈ లెహెంగాను మనం రీస్టిచ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ విధంగా నేను ఇప్పుడు చూపించిన ప్రాసెస్లో చూడండి సేమ్ ప్రాసెస్లో నేను పైన బెల్ట్ మనకు బెల్ట్ వచ్చింది కదండి సో నేను ఓపెన్ చేసి మళ్ళీ కింద సెట్ చేసుకొని బెల్ట్ అనేది మళ్ళీ స్టిచ్ చేస్తున్నానండి ఇక్కడ చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ వచ్చి ఎవరైనా చేసుకోవచ్చండి మనకు ఎప్పుడైనా కానీ సెమీ స్టిచ్డ్ చాలా ఫ్రీ సైజ్ ఇస్తారండి సో మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్నట్టయితే మనకు ఎవరి సైజ్కి వాళ్ళు పర్ఫెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవచ్చండి
జాగ్రత్తగా నీట్గా చూసుకుంటూ బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ మనకు బెల్ట్ అనేది లెంత్ అనేది ఎక్కువ ఉంది చూడండి, ఎందుకంటే ఇందాక నేను లూజ్ అనేది అడ్జస్ట్ చేశాను కదండి, సో ఇక్కడ మనకు ఎక్కువ వచ్చేసింది బెల్ట్. సో ఈ బెల్ట్ అనేది మనం ఎక్స్ట్రా ఉన్న బెల్ట్ని మనం కట్ చేసుకుంటే సరిపోతుందండి. కట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసి ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ లైనింగ్ సేమ్ ప్రాసెస్లో ఇందాక నేను లైనింగ్ కూడా ఓపెన్ చేశానండి, సో ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేసుకుంటున్నాను. నీట్గా కింది సైడ్ కూడా లైనింగ్ అనేది జాయింట్ చేసుకుంటున్నానండి. సైడ్స్ కూడా నేను కొంచెం ఓపెన్ చేశాను కదండి, సో ఆ సైడ్స్ టోటల్గా మనం ఇందాక ఓపెన్ చేసినట్టుగానే సేమ్ మళ్ళీ పైన పెట్టేసి ఇక్కడ నేను లైనింగ్ కూడా మళ్ళీ రీస్టిచ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ విధంగా చేసేటప్పుడు మనకు లైనింగ్ కూడా ఎక్స్ట్రా వస్తుందండి, ఎందుకంటే విడ్త్ అనేది సెట్ చేసాం కదా. ఇప్పుడు లైనింగ్ విడ్త్ కూడా ఇంత ఫస్ట్ టైము మనకు విడ్త్ అనేది ఎక్కువ ఉంది, ఇప్పుడు మనకు ఎక్కువ వస్తుంది. సో ఈ క్లాత్ని మనం ఫిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి, కట్ చేయని అవసరం లేదు. కట్ చేసామంటే మళ్ళీ టోటల్గా మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది, సో ఆ విధంగా రిమూవ్ చేయకుండా ఈజీగా మనం ఇక్కడ ఫిల్స్ పెట్టుకున్నట్టయితే మనకు సెట్ అయిపోతుందండి. చాలా ఈజీ పద్ధతిలో నేను మీకు చూపిస్తున్నాను ఇవాళ. ఇది చాలా ఈజీగా ఎవరైనా సెట్ చేసుకోవచ్చండి. చూడండి ఇక్కడ నేను ఫిల్స్ అనేది పెడుతున్నాను, క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంది కదండి, సో ఇక్కడ నేను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా ఫిల్స్ పెట్టేసుకుంటున్నాను. వీడియోలో చూపించిన విధంగా మీరు జాగ్రత్తగా వీడియోని అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుందండి. టోటల్ క్లాత్ ఈక్వల్గా వచ్చేలాగా నేను ఇక్కడ ఫిల్స్ అనేది పెట్టుకుంటున్నాను. చూడండి ఈ విధంగా ఫిల్స్ పెట్టేసుకొని చివరికి ఈక్వల్గా పట్టేసుకొని ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు సైడ్కి కూడా కొంచెం ఓపెన్ చేశాను కదండి, ఆ సైడ్ స్టిచ్ కూడా మనం వేసుకున్నట్టయితే సరిపోతుందండి. చూడండి నేను ఎక్కువ ఏం ఓపెన్ చేయలేదు, కొంచెం సైడ్ కొంచెం వరకు ఓపెన్ చేశాను, అది కూడా ఇప్పుడు రీస్టిచ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మనకు కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్. చూడండి ఏ విధంగా వచ్చిందో, మనకు ఫ్రంట్ సైడ్కి అయితే ఏం కనిపించదు, నార్మల్గానే ఉంటుంది. బ్యాక్ సైడ్కి మాత్రం లైనింగ్ మాత్రం ఫిల్స్ పెట్టుకుంటామండి. ఫ్రంట్కి మాత్రం మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసినట్టు కనపడదు, చాలా నీట్గా ఉంటుంది ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ సైడ్స్ జాయింట్ చేస్తున్నానండి. లంగాను సైడ్ స్టిచ్ వేసుకుంటున్నానండి, కింది సైడ్ నుంచి నేను పైకి స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ స్టోన్స్ ఉంటే సో ఇక్కడ నేను తీసేసుకొని సైడ్ స్టిచ్ అనేది వేస్తున్నానండి. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు మనకు స్టోన్స్ అనేది కొంచెం అడ్డుగా వస్తాయి, సో నీడిల్ అనేది విరిగిపోతుంది అనేసి నేను రిమూవ్ చేసి స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ మాత్రం చాలా థిక్గా ఉంటుందండి క్లాత్ వచ్చేసి, చాలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ స్లోగా స్టిచ్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. లెహంగా మొత్తం వర్క్ వచ్చిందండి, వర్క్ విత్ స్టోన్స్ వచ్చాయి, సో అందుకోసమే కొంచెం లేట్ అవుతుంది స్టిచ్ చేయడము. జాగ్రత్తగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. ప్రతి స్టోన్ కూడా నేను ఇక్కడ రిమూవ్ చేస్తున్నానండి.
టూ సైడ్స్ కూడా ఈ విధంగా రిమూవ్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఈ లెహెంగా అనేది చాలా ఈజీ పద్ధతిలో మీకు స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది నేర్పిస్తున్నానండి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లోనే. చూడండి, టూ సైడ్స్ కూడా సెట్ చేసుకుంటూ జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ప్రీవియస్ క్లాస్లో క్రాప్ టాప్ మోడల్లో లెహెంగాని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది కూడా మీకు వీడియో అనేది అప్లోడ్ చేశాను. సో మీకు ఎవరైనా రెడీమేడ్ లెహెంగాను మనం బయట కొంటూ ఉంటాం కదండి షాపింగ్ మాల్స్లో, సో దాన్ని కూడా ఫ్రీ సైజ్ వస్తుందండి. సో ఎవరి సైజ్కైనా ఏ విధంగా సెట్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ లెహెంగాను కూడా మీకు చూపిస్తున్నాను. ఇది కూడా చాలా ఈజీగా సెట్ చేసుకునేలాగా మీకు ఈజీ పద్ధతిలోనే చూపిస్తున్నానండి. సో ఇక్కడికి వచ్చాక మనం స్టిచ్చింగ్ అనేది కొంచెం దూరం ఉండగానే మనం తీసేసుకోవాలండి. ఒక మినిమం ఒక 6 ఇంచెస్ అలా వదిలేసుకోవాలి పైన. సో మనం ఇక్కడ వదిలేసిన దగ్గర జిప్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఇక్కడ నేను జిప్ అనేది యాడ్ చేస్తున్నాను. జిప్ కూడా ఏ విధంగా వేసుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఒక సైడ్ నుంచి జిప్ ఓపెన్ చేసి స్టిచ్ చేస్తున్నానండి. నెక్స్ట్ కొంచెం దూరం వచ్చాక జిప్ అనేది క్లోజ్ చేశాను. జిప్ వచ్చేసి వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి, ఎందుకంటే క్లాత్ కూడా చాలా థిక్గా ఉంది. సో చాలా జాగ్రత్తగా పట్టుకొని సెట్ చేసుకుంటూ వేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఇంకో సైడ్కి నేను స్టిచ్ చేస్తున్నాను, టర్న్ చేస్తున్నాను. ఈ విధంగా టర్న్ చేసి మళ్ళీ జిప్ అనేది కనబడకుండా ఉండడం కోసం క్లాత్ అనేది కొంచెం ఈ జిప్ పైకి పెట్టేసి కవర్ చేస్తూ, జిప్ని కవర్ చేస్తూ మనం కొంచెం డిస్టెన్స్లో నుండి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. ఈ విధంగా జిప్ వేయడం వల్ల మనం లెహెంగాని వేసుకునేటప్పుడు చాలా ఫ్రీగా మూవ్ అవుతుందండి. ఫ్రీగా వేసుకొని మనం ఫిట్టింగ్ కోసం జిప్ని పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు జిప్ కూడా మనకు కంప్లీట్ అయిపోయిందండి వేయడం. ఇక్కడ మనం బటన్స్ అనేది పెట్టుకుంటే సరిపోతుందండి లెహెంగాకి. చూడండి, జిప్ ఇప్పుడు వర్క్ చేస్తుందా లేదని నేను ఓపెన్ చేసి క్లోజ్ చేసి చెక్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న జిప్ని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు టోటల్గా లెహెంగా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.